మామూలు హెయిర్ ఉన్న వాళ్ళలాగే దువ్వుకోవటం కానీ లేకపోతే హెడ్ బాత్ చేయటం ఇవన్నీ రెగ్యులర్ గా వాళ్ళు కూడా చేయొచ్చా? కొన్ని డౌట్స్ ఉంటాయి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఎటువంటి కేర్ తీసుకోవాలని. ఎస్, చాలా మంది వచ్చిన ప్రతి క్లయింట్లు ఈ క్వశ్చన్ వేస్తారండి, సార్ మీరు ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు కదా, ఆ జుట్టు పెరుగుతుందా పెరగదా, లేకపోతే అలానే ఉంటుందా, దాన్ని ఏం చేయొచ్చు అంటే నేను మీ సొంత జుట్టునే వేరే దగ్గరికి షిఫ్ట్ చేస్తున్నానండి, షిఫ్ట్ చేసిన తర్వాత అది అలానే పెరుగుతుంది, మీరు సెలూన్కి వెళ్తారు, హెయిర్ కటింగ్ చేయించుకుంటారు, కావాలంటే డై వేయించుకోండి, లేదంటే స్టైలింగ్ చేయించుకోండి, లేదంటే పిలిగ్రిమ్ సెంటర్స్కి వెళ్తే షేవింగ్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ నార్మల్గా మీ ఇంతకుముందు జుట్టు ఎలా బిహేవ్ చేస్తుందో సేమ్ అలానే బిహేవ్ చేస్తుందండి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కూడా ఇబ్బంది ఏమీ అవసరం లేదు. మనం మార్కెట్లలో చూస్తుంటామండి, ఈ ఆయిల్ వాడితే మీకు హెయిర్ వస్తుంది, ఈ ట్యాబ్లెట్స్ వాడితే హెయిర్ వస్తుంది, కొంతమంది అవి ట్రై చేస్తూ ఉంటారు, అంటే హెచ్డీకి రాకుండా అవి కూడా ట్రై చేద్దామని చూస్తూ ఉంటారు, అది ఓకేనా లేకపోతే అది హెల్త్ పరంగా ఓకే కాదా, దానివల్ల యూజ్ ఉంటుందా? ఎస్, ఇట్స్ డెఫినెట్లీ యూజ్ ఉండదండి, డెఫినెట్గా యూజ్ ఉండదు. హే, అసలు బాల్డ్నెస్ క్రియేట్ అవ్వటం అంటే ఏంటి, మన వెంట్రుక యొక్క వేరు చనిపోయింది, అక్కడ మన వెంట్రుకు ఉండే వేరు చనిపోవటం వల్ల మనకి బాల్డ్నెస్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అక్కడ అసలు విత్తనమే లేకపోతే ఎన్ని నీళ్ళు పోసినా చెట్టు రాదు కదండి, సేమ్ ప్రిన్సిపల్ అండి. అన్లెస్ అంటిల్ మళ్ళీ మనం రూట్ని రీప్లేస్ చేసి షిఫ్ట్ చేసి బాల్డ్నెస్లో పెట్టి పెట్టిన తర్వాత మనం దానికి కావాల్సిన ప్రాపర్ కేర్ తీసుకుంటే డెఫినెట్గా వస్తుంది, కానీ అన్లెస్ అంటిల్ బాల్డ్నెస్ అనేది వేర్వేరు మెడిసిన్స్ వాడటం వల్ల కానీ డిఫరెంట్ ఆయిల్స్ వాడటం వల్ల కానీ బాల్డ్నెస్ అనేది 100% కవర్ అవ్వదండి. ఇలాంటి మిత్తి చాలామందిలో ఉంది, చాలామందిలో ఉంది. సో ఇట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బాల్డ్నెస్ని మనం పోగొట్టుకోవాలి, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అంటానికి వీ షుడ్ కన్సల్ట్ ఎ ట్రైకాలజిస్ట్, నో అదర్ స్పెషలిస్ట్, ట్రైకాలజిస్ట్ని మాత్రమే కన్సల్ట్ చేయాలి. హీ కంప్లీట్లీ డీల్స్ విత్ హెయిర్, జుట్టుతోనే డీల్ చేస్తారు ట్రైకాలజిస్ట్, ఆయనకి కరెక్ట్గా అనాలిసిస్ చేయగలరు. దట్స్ వై మేము చెప్పేది ఏంటంటే వీ హ్యావ్ 125+ అంటే 125+ పార్థ హెయిర్ సెంటర్స్ ఉన్నాయండి, తీసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు అండ్ చెన్నై 125+ హెయిర్ సెంటర్స్ అనేవి మాకు అవైలబుల్గా ఉన్నాయండి. ప్రతి ఒక్క హెయిర్ సెంటర్లోనూ ట్రైకాలజిస్ట్ అండ్ డయాగ్నోస్టిక్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ అనేది రెడీగా ఉంది. సో దీనివల్ల మీకు ఏంటంటే ప్రాపర్ డయాగ్నోసిస్ కరెక్ట్గా జరిగి అసలు హెచ్టీ అనేది మీకు ఎంత భాగం చేయాలి, ఎన్ని ఫాలికల్స్ పడతాయి, దానికి కావాల్సిన ప్రోటోకాల్ ఏంటి, దాని తర్వాత తీసుకోవాల్సిన మేనేజ్మెంట్లో మీరు చేయాల్సింది ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఫర్ ఆల్ దీస్ థింగ్స్ మీరు చేయాల్సిన పని ఏం లేదండి, జస్ట్ 0404142000 అనే నెంబర్కి కనుక మీరు డైల్ చేసినట్టయితే నేను చెప్పిన ఈ 4 రాష్ట్రాల్లో మా ట్రైకాలజిస్ట్ అపాయింట్మెంట్ అనేది మీకు అరేంజ్ చేసి మీకున్న సమస్యలు కానీ డౌట్లు కానీ ట్రీట్మెంట్ యొక్క ప్రోటోకాల్స్ కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి.